వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరుస్తూనే వచ్చింది టీడీపీ తగ్గు స్థాయిలోనే ఉన్నట్టుంది తగ్గుముఖం పడుతూనే వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా ఏపీలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు అందుకు కారణం కూడా ఇప్పటి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై స్థానాలలో అంటే నూట ఐదు స్థానాలకు గాను నూట యాభై స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను చూపించడమే అనేట్లు తెలుస్తుంది కేవలం ఇరవై నాలుగు స్థానాలలో టీడీపీ ఆధిక్యతను చూపిస్తూ ఉంటే జనసేన పార్టీ మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంలో ఆధిక్యతను కనబరుస్తూ వస్తుంది అది కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గం అన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు అన్నీ కూడా మళ్ళీ టీడీపీకే పడతాయి అంటూ టీడీపీ వారు అధికార పార్టీలో ఉన్నారు గతంలో అధికార టీడీపీ వారు అయితే చెప్పుకొస్తూ ఉన్నారు కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకే పడినట్లు మనకు తెలుస్తుంది ఎందుకంటే బ్యాలెట్ లెక్కింపుల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో మనకు ఆ విషయం తేలిపోయింది ఇప్పుడు సచివాలయం దగ్గర అమరావతిలోని సచివాలయం దగ్గర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పండుగ వాతావరణంలో ఉండి సంబరాలు చేసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే మార్పు వస్తే మాకు మరిన్ని పథకాలు అందుతాయి ప్రభుత్వ ఉద్యోగులకు అందవలసిన పథకాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు అనే నమ్మకం మాకు ఉంది అంటూ అంటే వాళ్ళు వారి దృష్టిలో అయితే ఇది సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి ఉంటే వారు కెమెరా ముందు మేమైతే మాట్లాడలేము కానీ కెమెరా ఆపిన తర్వాత మాత్రం ఈసారి మార్పు అయితే వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామని చాలామంది చెప్పారు క్యా మనం నేను ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్పారో అనేది కూడా జిల్లాల వారిగా ఇప్పటికే మీకు వివరిస్తూ వచ్చాను ఇప్పుడు ఏం చెప్పామో మనం మన ఎస్క్యూబ్ హంగామా ఏమి ఇచ్చిందో సర్వే అదే ఇప్పుడు తేలుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రజలు ఓట్ల శాతాన్ని కూడా చూస్తే ఏ పార్టీకి ఎంత వేశారన్నది చూస్తే యాభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడ్డట్టుగా తెలుస్తుంది అలాగే టీడీపీకి అయితే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది శాతానికి ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక జనసేన పార్టీకి కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే పడినట్టు తెలుస్తుంది ఇక ఎంపీ విషయానికి వస్తే నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసినట్టుగా ఇప్పటి వరకు అందిన సమాచారం ఇది మారుతూ వస్తూ ఉంటుంది ఎందుకంటే కేవలం ఇప్పుడు మూడు రౌండ్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇంకా జరగాల్సిన రౌండ్లు చాలా ఉన్నాయి లెక్కించవలసిన ఓట్లు చాలా ఉన్నాయి కాబట్టి మార్పులు చేర్పులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పుడైతే మాత్రం హైదరాబాద్లోని లోటస్ పాయింట్లో వైసీపీ శ్రేణులు సంబరాలు అమరాలను అంటుతున్నట్లుగానే తెలుస్తుంది అదేవిధంగా అమరావతిలో సచివాలయం దగ్గర కూడా ఇదే వాతావరణం కనపడుతున్నట్టు తెలుస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద అయితే కోలాహలంగా మారిపోయినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఏపీకి ముఖ్యమంత్రి ఆయనే అంటూ చాలామంది ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని మీకు అందించిన మా ఎస్క్యూ భంగమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్